దేశంలో ప్రస్తుతం కాబోయే రాష్ట్రపతి మీద చర్చ జరుగుతూ ఉంది. విపక్షాలు ఒక అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలి అని చెప్పి వాళ్ళు అభ్యర్థి పేటలో ఉన్నారు. మరోవైపు అధికార పక్షం అధికార ఎన్డీఏ అయితే ఎక్కడే కూడా వాళ్ళు ఏం లీకులు ఇవ్వట్లేదు, ఒక సీక్రెసీ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. పోయిన రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఒక గిరిజన మహిళకి ఇస్తారు అని చెప్పి ప్రచారం జరిగిన అది కాకుండా పోయింది. మళ్ళీ ఈసారి కూడా గిరిజన మహిళకి అవకాశం రావచ్చు అని చెప్పి జాతీయ స్థాయి మీడియాలో కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు ఛత్తీస్గఢ్ గవర్నర్ను కలిసి ఒక పుష్పగోచం ఇచ్చి కలిసేసి వచ్చారు. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ గవర్నర్ కార్యాలయం కన్ఫర్మ్ చేసి ఒక ట్వీట్ చేస్తే దాన్ని సాయిరెడ్డి గారు కూడా రీట్వీట్ చేశారు. అయితే కాబోయే రాష్ట్రపతి ఎవరు అని సాయిరెడ్డి గారి కలయిక ద్వారా ఏమైనా సిగ్నల్స్ పంపారా అనే అనుమానం కలుగుతూ ఉంది. కారణం ఏంటి, ఇంతకు ముందు కూడా బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని విజయసాయిరెడ్డి గారు కలిసి పుష్పగోచం ఇచ్చి వచ్చారు. అదేంటి, అక్కడున్న గవర్నర్ని విజయసాయిరెడ్డి గారు కలవడం ఏంటి అని చెప్పి వివిధ రకాలుగా ఫేస్బుక్లలోనూ మన మీడియాలోనూ మాట్లాడుకున్నారు. సీన్ కట్ చేస్తే రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి అయ్యారు. సో ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి గారు ఎందుకు ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే అనే మహిళను కలిశారు, ఛత్తీస్గఢ్ గవర్నర్ని అనసూయ ఉయికేని పుష్పగుచ్చం ఇచ్చి ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు ఎన్డీఏ ఆమెను ఏమైనా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతూ ఉన్నారా, అంటే తానే కాబోయే రాష్ట్రపతి? ఆ విషయం విజయసాయిరెడ్డి గారికి తెలుసా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా, అలా విజయసాయిరెడ్డి గారికి కూడా తెలుసా, అందుకే వెళ్ళి కలిశారా, ఏమో. మరి కొన్ని రోజులు ఖచ్చితంగా క్లారిటీ రాబోతోంది. ఏం లేకుండా ఎందుకు కలిశారు అన్నది అయితే ప్రశ్నేగా, రాష్ట్రపతినా లేకుంటే ఉపరాష్ట్రపతినా అన్న విషయం అయితే తెలియదు. మరి కలవడం మేరకు ఒక రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. అందులోనూ విజయసాయిరెడ్డి గారికి ఢిల్లీ లెవెల్లో పరిచయాలు కూడా ఓ అబ్బో బాగానే ఉన్నాయని చెప్పి అప్పుడు రామ్నాథ్ కోవింద్ గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాతే తెలిసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈమె అవుతుందా చెప్పలేము. అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. ఒక గిరిజన మహిళ, గిరిజనులు గిరిజనురాలు మహిళ, ఇంతకుముందు గిరిజన సమస్యల మీద మహిళల సమస్య మీద బాగా పనిచేశారు. ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, తర్వాత రాజ్యసభ సభ్యురాలయ్యారు, ఇంతకుముందు ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా ఉన్నారు, ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉన్నారు. విద్యాధికారులు మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి క్వాలిఫికేషన్ ఉంది. మరి ఇప్పుడు తననే ఉన్న రాష్ట్రపతిగా పెడుతూ ఉందా, అందుకే విజయసాయిరెడ్డి గారు కలిశారా అంటే అస్సలు కొట్టిపడేది. చూడాలి, మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది కాబట్టి విజయసాయిరెడ్డి గారికి అందరికంటే ముందే ఈ విషయం తెలుసా, తెలిసే కలిశారా అన్న విషయం మీద అయితే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది.